సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు, గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం తిరుపతిలో ఏం జరుగుతుందని, బట్ అంచనాలని మీ అంచనాలు కూడా తలకిందులైనవి. అంటే తిరుపతిలో ఏం చేస్తారు అనుకున్నారు, బట్ ఇట్లా చేస్తారని బహుశా ఊహించిన పరిస్థితి. ఈ విధంగా బస్సుల్లో దండయాత్ర, దొంగ ఓట్ల దండయాత్ర జరుగుతుందని కానీ, ఈ స్థాయిలో వందల సంఖ్యలో వెహికల్స్ వస్తాయని కానీ, వేల సంఖ్యలో అని కానీ, అసలు నకిలీ ఐడి కార్డుల తయారీకి ఏదో ఒక ఫ్యాక్టరీ అక్కడ పెట్టి అక్కడి నుంచి సరఫరా అయినట్టుగా కనపడింది. బహుశా నేను ఇందాక అన్నట్టుగా భారత ఎన్నికల వ్యవస్థకి, భారత ఎన్నికల సంఘానికే ఒక సవాల్ విస్తున్నట్టుగా ఉంది నిన్న తిరుపతిలో. నమస్కారం విజయ్ గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, మురళి గారు. ప్రపంచంలోని ఇలాంటి అరాచకమైన ఎలక్షన్లు ఎక్కడా జరుగుండవని నా ఉద్దేశం అండి. ఎందుకంటే నేను ఇక్కడ 78 స్టూడెంట్ వచ్చి దాదాపు 40 ఏళ్ళుగా ఉన్నా. మా మురళి గారు అయితే ఇక్కడ పుట్టి పెరిగారు, ఆయన జర్నలిస్టు, నేను జర్నలిస్ట్, మాకు తెలుసు ఇలాంటి అరాచకమైన పోలింగ్ ఇంత వరకు ఎప్పుడు చూడలేదంటే, ప్రతి చోట రిగ్గింగ్లు జరగడం, దొంగ ఓట్లు వేయడం సహజంగా జరిగే ప్రక్రియ అండి. ఎక్కడో 10 మంది 5 మంది ఇక్కడ పని కట్టుకుని ఓట్లు వేశారు. మీకు మనం తొలి నుంచి అనుకుంటున్నాం ఇక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉంది అని 7 ఏళ్ల నుంచి నేను లెక్కలు కట్టి చెప్తున్నా. దీంతో భయపడ్డారండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఖచ్చితంగా ఓడిపోతామన్న భయంతో 2 లక్షల దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముందే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. మేము కూడా హెచ్చరిస్తున్నాం. ముందు రోజు రాత్రే అందరూ ఎక్కడెక్కడి నుంచి బస్సులు లేదా జీపులు మోటార్ సైకిళ్ళు వస్తున్నారు, మాకు ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. ఎందుకంటే మాకు ITDP ఒకటి ఉందండి, ఒక వింగ్, సోషల్ మీడియా వింగ్ ఉంది. వాళ్ళు ప్రతి చోట నుంచి ఫోటోలు పంపుతున్నారు, వివరాలన్నీ పంపుతున్నారు. అయితే మేమేమనుకున్నాము, ఎంత దొంగ ఓట్లు వచ్చినా మనం నిలువరించవచ్చు, పోలీసులు మనకు అండగా ఉంటారు, ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి నిష్పక్షపాతంగా జరుపుతారు అనుకుంటే, పోలీసులు వాళ్ళకి తొత్తులుగా మారిపోయి వాళ్ళని అడ్డుకుంటున్న మా కార్యకర్తల్ని అరెస్టులు చేశారని చూసింటారు. కాబట్టి ఇక్కడ అంటే ఏది ఓవరాల్ గా అండి, మొత్తం ఇప్పుడు మనం చూస్తే ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పోల్ అయిన ఓట్లలో అన్నింటికంటే తక్కువ పర్సెంటేజ్ తిరుపతిలో 50% అయింది, మా సత్యవేడులో 72% అయింది, టోటల్ గా 64% అయింది. ఇప్పుడు మనం పక్కనే నాగార్జున సాగర్ లో 86% పోల్ అయితే ఇక్కడ 64%, దాదాపు 20% పోలింగ్ తగ్గిందంటేనే వైఎస్ఆర్ పార్టీ పట్ల జనాలు ఎంత విముఖత చూపుతున్నారో అర్థమవుతుంది. తిరుపతిలో 50% పోలింగ్, ఏది వాళ్ళు ఒక వేల సంఖ్యలో జనాలు తీసుకొచ్చి దొంగ ఐడి కార్డులు పెట్టి రిగ్గింగ్లు ఇన్ని చేసిన ఇక్కడ 50% పోలింగ్ అయిందంటే అర్థమేమండి? వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు ఎవరు సుముఖంగా లేరు. ఎందుకంటే మా బూత్లో నేను ఉదయం చూశానండి, అంటే అంతా చూడాలి కాబట్టి 9 వరకు మా బూత్లో ఉన్నారు, 223 బూత్ నంబర్ కూడా అక్కడ 9 గంటల వరకు నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ అభిమాని గాని వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులు గాని అంటే అక్కడ వాళ్ళ నాయకులు ఉన్నారు కానీ ఎవరు వచ్చి ఓట్లు వేయలేదని నేను ఉదయం అనుకున్నా. పల్స్ మనకు బాగా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఎవరు ఓట్లుకు రావడం లేదు. ఎందుకంటే మాది ఒక పెద్ద అపార్ట్మెంట్ అంట, 160 ఫ్లాట్స్ ఉంది, ఇక్కడే 300-400 మంది ఓటర్లు ఉన్నారు. మాకు పల్స్ తెలుసు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిశీలిస్తే తెలుగుదేశం గెలుస్తుంది అనుకున్నాం, ఇప్పటికి కూడా భయమే లేదండి. రిగ్గింగ్ శాతం ఎంత జరిగి ఉంటుందో తెలియదు కానీ నా అంచనా ప్రకారం ఇప్పటికి కూడా 10-15 వేలతో ఒక యాంగిల్లో తెలుగుదేశం గెలవాలి. రెండో యాంగిల్ వీళ్ళు కానీ బాగా ఎక్కువ రిగ్గింగ్లు చేస్తుంటే వాళ్ళు కొద్ది మెజారిటీతోనే గెలుస్తారు, అది వేరు. కానీ ఇంత దారుణం అంటే అంతా దొంగ ఓట్లు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అంటారు ఇక్కడంతా యాత్రికులు అంటారు. ఏమండి రామచంద్ర రెడ్డి గారు, మీరు చదువుకున్నారు, PhD చేశారు, యాత్రికులు మీ లాడ్జీల్లో మీ కళ్యాణ మండపాల్లో ఉంటారా? యాత్రికులు బస్సుల్లో అంటే లేదా భక్తులు తిరుమలకు వచ్చిన వాళ్ళు బిర్యానీ పాకెట్లు తెచ్చుకొని బస్సుల్లో తింటూ దేవుణ్ణి దర్శనం చేసుకుంటారా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పెద్ద ఏదో నీతివంతుడు మాదిరి ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నాకు ప్రమేయం ఉందని నిరూపించండి. ఇట్లా మాట్లాడేందుకండి, మీకు ఎర్ర చందనం స్మగ్లింగ్ లేకుండా, ఇసుక దొంగతనం లేకుండా, దొంగ వ్యాపారాలు చేయకుండా మీరు ఇన్ని వేల కోట్లకు అధిపతి అయ్యారో చెప్తే ప్రపంచంలో ఆర్థిక నిపుణులంతా వచ్చి రామచంద్ర రెడ్డి గారి దగ్గర నేర్చుకుంటారు సక్రమంగా వేల కోట్లు ఎలా సంపాదించాలి.
మాట్లాడడానికి ఉండాలి. ఆ సజ్జన రామకృష్ణ రెడ్డి మాకేమి అవసరం అంటాడు. సజ్జన రామకృష్ణ రెడ్డికి కళ్ళుంటే వచ్చి తిరుపతి చూడండి, ఎందుకు 50% ఓట్లే మీకు ఇక్కడ పోల్ అయ్యే రిగ్గింగులు చేసిన అంటే వాళ్ళకి ముందే ఓటమిని గ్రహించారండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. లేటెస్ట్ గా 2 రోజుల ముందు అక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ లో కూర్చొని చెప్పారు, 2-3% తెలుగుదేశానికి ఎక్కువ ఉంది, మనం ఒక 20-30 వేలతో ఓడిపోతామని చెప్తే ముందు నుంచి పకడ్బందీగా ఉన్నారు, దొంగ ఓట్లేసి. ఇది ఎవరు కూడా ప్రపంచంలో కాదు మన దేశంలో ఎక్కడా సహించరు. కాబట్టి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పూర్తిగా ఎన్నికలు రద్దు చేసి తిరిగి కేంద్ర బలగాల సమక్షంలో వాళ్ళ నేతృత్వంలో ఎన్నికలు జరిపితేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్లు అవుతారండి. లేకపోతే రాష్ట్రం అంతా ఇది నేర్చుకున్నారంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యవాదులు ఎవరు రాజకీయాల్లో ఉండలేము. మురళీ గారు అన్నట్టుగా ప్రజలంతా అసహించుకుంటున్నారు పొంగనూరు తరహా సిస్టమ్ అంటే ఎవరేమనుకుంటే మాకేంటి, మాకు కావాల్సిన ఓటు మాకు కావాల్సిన సీట్లు మాకు వస్తున్నాయి కదా అనేటువంటి పరిస్థితి. సహజంగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో ఇది జరుగుతుందేమోనని ఒక అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు అయితే ఈ స్థాయిలో తెగించరు కదా. లేదా మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక్కొక్కడిని అక్కడక్కడ అక్కడక్కడ పంపించేది ఒక దొంగోటు 2 దొంగోట్లు ఆ పరిస్థితి ఉంటుంది. ఆయన చెప్పింది కరెక్ట్ మురళీ గారు, సైంటిఫిక్ రిగ్గింగ్ ఇది, దీన్ని అరికట్టడంలో దీన్ని చెప్పడంలో మరి బీజేపీ వాళ్ళు ముందే చెప్పారని మీరు కూడా అంటున్నారు 2 లక్షల ఓట్లని. మరి ఎన్ని చోట్ల ఏం జరిగిందో తెలియదు. మరి డెఫినెట్గా ఇది ఒక డెఫినెట్గా భారత ఎన్నికల సంఘం దీని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి ఇదే. మరి భాంజనరెడ్డి గారి టీం అంతా కూడా ఏం చేస్తారు, ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడతారో తెలియదు. కానీ ఇంతవరకు అయితే ఎన్నికల సంఘం ఏమి అనౌన్స్ చేయలేదు. పోలింగ్ సంతృప్తికరంగా సాగింది, ప్రజాస్వామ్యంగా జరిగింది, సాఫీగా జరిగింది. ఆ దొంగ ఓట్లు వేసిన వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకుంటామనే వ్యాఖ్య వినపడతా ఉంది. సుధాకర్ రెడ్డి గారు సార్, మురళీ గారు చెప్పింది అక్షర సత్యం అండి. ఇక్కడ అంతా మేము రౌడీలము గెలిచిపోయాము, కౌన్సిలర్లు అంటే ఇక్కడ ఉన్నాము మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా, మాకే మెజారిటీ ఉంది, మేమేం చేసినా చెల్లిపోతాదన్న గర్వం అహంకారం ఉంటే పళ్ళు రాల్చేస్తారండి జనం. మీరు మీ దౌర్జన్యాలు మీ అహంకారాలు మిగతా వాళ్ళంతా చేతులు ముడుచుకొని ఉంటారా, మిగతా వాళ్ళు ఏమన్నా పనికి మాలినోళ్ళు అనుకుంటున్నారా? ఏదో అధికారం ఉంది, దురదృష్టవశాత్తు కుల పిచ్చి విపరీతంగా పెరిగిపోయిందండి. చాలా మంది నేను రెడ్డిగా చెప్తా, మా రెడ్లకి ఇక్కడ కుల పిచ్చి పెరిగిపోయి రౌడీలకి దౌర్జన్యకారులకి అక్రమ వ్యాపారులకి దొంగలకి మద్దతు ఇస్తూ వస్తే మీ కులాలకు కూడా మచ్చ, మీరు కూడా నాశనం అయిపోతారండి. ఇక్కడ చాలా మంది భూ కబ్జాలు ఇవన్నీ చేసేది రెడ్లే, వాళ్ళకి మద్దతు ఇస్తున్న సిఐలు ఎక్కువ రెడ్లే, ఎస్పీ రెడ్డి మొత్తం రెడ్లను పెట్టుకుని ఇప్పుడు ఇందాక మురళీ గారు ప్రస్తావించలేదు కానీ రెడ్డి అంటే అసహించుకునే స్థితి వచ్చిందండి మన మన సమాజంలో. అంటే నేను అది కాదు, కొంత రెడ్లు ఏదో భూస్వాములు 10 మందికి ఉపయోగపడతారన్న పేరుని కాస్త కలంకం తెచ్చారు, కులానికి కలంకం తెచ్చారు, ప్రజాస్వామ్యానికి కలంకం తెచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విర్ర వేగుతున్నారు. రామచంద్రారెడ్డి గారు మీ సత్తా మాకు తెలిసండి, ఆయన డిసిసి ప్రెసిడెంట్ అయితే చిత్తూరులో సీకే బాబుకు భయపడి ఇప్పుడు డిసిసి ఆఫీస్కే రాలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టలేని బలహీనుడు ఆయన. ఆయన ఏంతో తిరుపతిలో వచ్చి ఆయన సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి గొడవలు చేస్తారా? మీరు చెక్ పోస్ట్ లో లంచాలు ఇచ్చి ఎర్రచందనం తోలుకోవచ్చండి, చెక్ పోస్ట్లలో లంచాలు ఇచ్చి ఇసుక తోలుకోవచ్చు, దొంగ వ్యాపారం చేసినట్లుగానే ఇక్కడ పకడ్బందీగా చేయడానికి ప్రయత్నించారు. ప్రజలు తీవ్రంగా అసహించుకుంటున్నారు, ప్రతిఘటించారండి. నిన్న నాకు చాలా సంతోషం ఏమంటే, ఇందాక మురళీ గారు చెప్పినట్టు బాగా సిపిఎం పోరాడారు, బీజేపీలో ఆమె శాంతారెడ్డి గారు అయితే వీర వనిత అనిపించుకున్నదండి. మా చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పారు, మా వాళ్ళు కూడా వీలైనంత వరకు పోరాడారు, మా వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు అభిమానించారు. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రతిఘటించే స్థితికి వచ్చామండి, ప్రతిఘటించాం. ఇప్పుడు మళ్ళీ తిరగబడగలిగే స్థితి వస్తే వైఎస్ఆర్ పార్టీ అనే వాళ్ళందరినీ బట్టలు ఊడదీసి కొడతారండి. ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్ భయన్న పెద్ద మీరు పుడింగ్లా ఏమనుకుంటున్నారు? మీరు ఏదో అక్రమ సంపాదన ఉంది, రామచంద్రారెడ్డి గారు చిన్న కాంట్రాక్టర్, ఆయన ఏదో 1000 కోట్ల అధిపతి జమీందారు కుటుంబంలో పుట్టినోడు మాత్రం మాట్లాడుతున్నాను నిన్న. రామచంద్రారెడ్డి గారు 20-30 వేలు సున్నం గోడలకు సున్నం కొట్టే కాంట్రాక్టులు చేసినప్పటి నుంచి మిమ్మల్ని నాకు తెలుసు,
మీకు ఒక బుల్లెట్ ఉండేది, ఎస్వి యూనివర్సిటీలో గోడలకు సున్నా లేచింది నాకు తెలుసు. నేను మా నాన్న అప్పుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్, ఆయన ఏదో అక్రమ మార్గాల్లో వేల కోట్లు సంపాదించి ఇప్పుడు నీతివంతుణ్ణి నాకు ఎర్ర చందనం అంటే తెలుతూ రుజువులు చేస్తారా? రమ్మను, నేను ప్రమాణం చేస్తా. రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు అన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర అయినా లేదా కాణిపాకంలో అయినా నేను ప్రమాణం చేస్తా, కాదని ఆయన ప్రమాణం చేయమనండి. మళ్ళీ మీకు ఆ స్థాయి ఉంది అంటారు. ఏంది స్థాయి? నువ్వు పిహెచ్డి చేసావు, నేను చేశాను, నువ్వు సోషియాలజీ, నేను, అది ఇద్దరు ఆ యూనివర్సిటీలో చదువుకున్నాం, నువ్వు నేను ఇద్దరు ఎమ్మెల్యేలుగా జనతా పార్టీలో పోటీ చేసాం. స్థాయిల గురించి అంటే అక్రమ సంపాదనలు చేసేసి వేల కోట్లు గడిస్తే స్థాయి పెరుగుతుందా? నీకంటే ఎక్కువ చదువుకున్నా రండి. స్థాయిలు గీలు కాకుండా ప్రజలు విమర్శిస్తే, రామాయణంలో చూడండి, ఎవరో ఒకరు అన్నదానికి సీతను అగ్ని ప్రవేశం చేయించారు, నన్ను ఒక ఇక కనీసంగా ఒక పౌరుడు అనుకొని ప్రమాణానికి సిద్ధమా చెప్పండి? రామచంద్రారెడ్డి గారు ఆయన ఏదో కాబోయే ముఖ్యమంత్రిని కలలుగా అంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కిరాతక పాలన ఇట్లా ఉంటే ఈయన స్మగ్లర్ పాలన వస్తే నాశనం అయిపోతుంది రాష్ట్రాన్ని, ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి నేను మళ్ళీ మురళీ గారిని ప్రశంసిస్తున్నాను, ఎందుకంటే హెచ్చరించాను రౌడీలకి. ఓకే, మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా సిపిఎం అందరూ పోరాడారని. బహుశా నిన్న ఉదయం ఆయన నరసింహయాదవ్ ఆ వ్యాఖ్య చేశారులేండి టీవీలో, దాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పారని చెప్పారు కదా మీరు.